నేను సెవెంత్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు రాసుకున్నాను మ్యామ్. ఐ షుడ్ రిటైర్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 40. 2027 నవంబర్ 22 ఐ షుడ్ గో బ్యాక్ టు మై రూట్స్. వెళ్ళిపోయి నాకు చిన్నప్పుడు మా ఇంట్లో ఎద్దులు ఉండే మ్యామ్. మా తాతయ్య గారు చాలా ఇష్టం నాకు ఎద్దులు, ఎద్దుల బండి, ఆవులు, అట్లు తెలగ బండి పెట్టడం, పొద్దున్నే చిట్టు కలపడం, తౌడు కలపడం. లైఫ్ కెడిపోవాలండి, భలే ఉంటుంది. ఎల్గో ఐ డెఫినెట్లీ టు. అప్పుడు రాసుకున్నాను నేను, ఎక్కడ ప్రపంచంలో ఉన్నా 1,00,000 రూపాయలు సంపాదించుకోవాలి, ఆస్తులు కాకుండా. అండ్ మా డాడీ వాళ్ళు ఇచ్చింది ఈ ఇల్లు, ఈ కాదు, 1,00,000 రూపాయలు లిక్విడ్ క్యాష్ బ్యాంక్ అకౌంట్లో వేసుకుంటే 60,000 వస్తే 60,000తో హ్యాపీగా బతికేయచ్చు, వ్యవసాయం చేసుకుంటా అన్నది నేను రాసుకున్నాను 2000 ఇయర్లో సెవెంత్ స్టాండర్డ్. కానీ ఇప్పుడు 1,00,000లో 5 కోట్లు ఉంటే బాగుంది అనిపిస్తుంది అండి. 1,00,000 రూపాయలు మరి ఇప్పుడు బిజినెస్ లోనే అప్పుడు ఏం చేస్తారు? ఎండ్ ఆఫ్ అంటే పార్ట్నర్స్ ఉన్నారు కదా, అవునా, దేల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, దేల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, లేంటా రైల్వే మిస్టేక్. మేబీ 2027 అవ్వదేమో మ్యామ్, ఇంకొక 5 ఇయర్స్, 2032 ఏమో. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే కదా అన్ని ఒక దీంట్లోకి వచ్చినాయి. సో అల్టిమేట్లీ గోల్ అదే, అల్టిమేట్లీ అదే గోల్. ఆల్రెడీ స్టార్టెడ్ బయింగ్ ల్యాండ్స్ ఇక్కడ మీ భీమవరంలోనే. లేదు లేదండి, బయింగ్ సంవేర్ ఎల్స్. చెప్పకూడదా మీరు హైదరాబాద్ లో ఉంటారా? హైదరాబాద్ లో అంత కొని అంత ఇది లేదు, అంత డబ్బు లేదు. మీరు పుట్టి పెరిగిన భీమవరంలో కొనక ఇక్కడ బిజినెస్ ఉండి ఇక్కడ కొనక మరి ఎక్కడ కొంటున్నారు మీరు అనేది చెప్తాను నెక్స్ట్ టైం తీసుకెళ్తా. అదే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ మధ్యన ఇంక్లైనింగ్ టువర్డ్స్ ఆర్గానిక్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫుడ్. బాధ ఏంటంటే నాకు అసలు రాని విషయం నేను నేర్చుకుని కానీ స్టార్ట్ చేయను మ్యామ్. ఏదైనా సరే నేర్చుకుని 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 100% సార్వాణి ఏంటో తెలియదు, దాల్వాణి ఏంటో తెలియదు నాకు. విజయరామ గారి దగ్గరికి వెళ్తే మీకు మంచి ఆయన ఆల్రెడీ పట్టుకున్నా, ఆయన ఎల్లుండి కలుస్తున్నా నేను. ఆయన ఒకటే అన్నారు, అంజలి మీరు ఒక పావు ఎకరం మీరు నాకు ల్యాండ్ చూపిస్తే చక్కగా అందులో ఎలా ప్రాఫిటబుల్ గా మీరు వ్యవసాయం చేయొచ్చని నేను చెప్పాను. ఆల్రెడీ ఆయన వాడకం మొదలైంది. అంటే ఇప్పుడు నాకు నేను నేర్చుకోవాలనుకున్నప్పుడు నేను ఐ డోంట్ ఫీల్ షేమ్ అండి. నాకు నచ్చితే నేను నేను అంతెందుకు, నా పార్ట్నర్స్ దే నో మీ లైక్ నేను అసలు వెళ్ళనండి అవుట్లెట్కి వెళ్ళను నేను. ఐ డోంట్ మైండ్ స్వీపింగ్, తుడిచేస్తూ ఉంటాను, కడిగేస్తూ ఉంటాను, నాకు అది చేస్తాను నచ్చకపోతుంది అలా ఎందుకు చేస్తాను అని చెప్పి చెప్పేస్తూ ఉంటాను. మా వాళ్ళు అంటూ ఉంటారు అన్న నువ్వేమో అందరూ సెల్ఫీలు దిగుతూ ఉంటారు, నువ్వు చేసే పనులు నేను ఎలా ఉంటే లేదు అసలు రావు, అసలు పట్టించుకోవు, లేదంటే నువ్వు ఇలా చేస్తావు. సో నాకు ఏదన్నా ఒకటి ఇప్పుడు అగ్రికల్చర్ మీద ఎందుకో వచ్చింది మ్యామ్, లైక్ యూనో ఐ వాంటెడ్ టు. నాకు ప్రాబ్లమ్ ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను ఈవెన్ దో ఐమ్ ఫ్రమ్ అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ, నేను ఎప్పుడు పొలం వెళ్ళి ఏం జరుగుతుంది ఏంటి అని నాకు అసలు తెలియదు మ్యామ్. నేను ఎప్పుడు బికాస్ నేను భీమవరంలో ఉండేవాడిని, భీమవరంలో ఏమంటే మేము ఊర్లో అయితే ఉంటాయి కదా అన్ని సంహవ్ తెలియదు. ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటూ మొదలు పెడతాను, మేబీ ఒక 2-3 ఇయర్స్లో నేర్చుకుని. కానీ అంత డేర్ చేశారా మీరు, నాగ చైతన్య గారిని ఓల్డ్ సిటీలో తీసుకెళ్ళారండి. మేము అది మేము ప్లాన్ చేసింది కాదండి, నాకు చాలా ఇష్టం అండి చైతన్య గారిని, చాలా ఇష్టం. రవి బ్రో, రవి భాయ్ అని చెప్పి సరదాగా మాట్లాడతారు నాతో, చాలా ఇష్టం. క్రౌడ్ ఏంటి? క్రౌడ్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి. మేము ఆయన ఇంకా రంజాన్ సీజన్ లో తీసుకెళ్ళమన్నాడు, నేను నా వల్ల కాదు. తర్వాత మా సత్య గారు పాపం బాగా ప్లాన్ చేశాడు. ఆయన లక్కీగా ఏంటంటే అక్కడ సీఏ గారు నాకు బాగా క్లోజ్ అండి, దానివల్ల పర్మిషన్స్ అన్ని పాపం ఒక రోజులో వచ్చినాయి. లాస్ట్ లో దొరికేసాం మేము, లాస్ట్ లో ఒక రూట్ లో వెళ్ళాల్సింది ఇంకో రూట్ లో వెళ్ళిపోయాం. దేవుడా అసలు మీద పడిపోయారు. నేనేమో అబ్బాబు వీళ్ళు ఇప్పుడు మీద పడిపోతున్నారు కదా, వీళ్ళు దోస్తే మళ్ళీ ఏమన్నా ఫీల్ అవుతారా, నాగ చైతన్య గారి గురించి ఏమైనా తప్పుగా మాట్లాడతారా, ఇలా దోస్తారని చెప్పి అని చెప్పి నేను ఆలోచించి భయ్య జరగండి భయ్య జరగండి ఇలా మాట్లాడుతున్నాను నేను. మావాడు ఒక్క లాగలేగాడు అంత నేనే, ఓహో ఇలా లాగితేగా ఎంటనుకోండి అని చెప్పి అప్పుడు నేను కూడా ఇలా చేయట్లు అడ్డు పెట్టి తీసుకెళ్ళాను ఆయన్ని. తీసుకెళ్ళి ఏ కారు ఎక్కాలో తెలియక మేము వచ్చిన కారు ఒకటి ఆయన తోలుకుంటూ వచ్చారు కారు. వెళ్ళేటప్పుడు ఏదో ఎన్నో ఉంటుంది ఎక్కేసాం, ఎక్కేస్తే ఈయన బాగానే కంఫర్టబుల్ కూర్చుని రవి బ్రో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్, నేను మాటలు మాటలు ఎలా కూర్చుంటిపోయి నేను ఆయాసం వచ్చేసింది నాకు ఆ జనాల్లో అసలు తోసుకుంటా తోసుకుంటా అసలు అందులో మన గెస్ట్ కి మనం కంఫర్ట్ గా ఉండాలని మనం చూసుకుంటాం. ఇబ్బంది పెడితే చేసుకుందే అదండి. హీ వాంటెడ్ టు కమ్ అవుట్ టు ఓల్డ్ సిటీ. నేను మొత్తం ప్లాన్ చేశాను, కస్టడీ సినిమా కాబట్టి ఐ థాట్ మన ఏమంటారు పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్దాం అని చెప్పి ఇలా ప్లాన్ చేసుకున్నాం. అండ్ దెన్ నాకు అందరూ ఆ రెస్టారెంట్స్ అందరూ నాకు తెలిసిన వాళ్ళే కాబట్టి అక్కడ వరకు అంత బాగానే ఉంది. అక్కడి నుంచి బయట నేను అన్నాను ఇప్పుడు ఎక్కడ ఉండిపోదాం కదా చెప్పండి ఎందుకు రవి పదాలదాం అని చెప్పి చిల్లు ఉంటాడు ఆయన. ఆయన ఉన్న అసలు ఆయన గురించి ఇంకా ప్రపంచానికి కరెక్ట్గా తెలియదు టు బి ఫ్రాంక్. ఆయన సూపర్ చిల్ క్యాండిడేట్, అదే అసలు ఆయన దగ్గరికి వెళ్తే ఒక ఎనర్జీతో బయటకు వస్తాం. కాన్వర్జేషన్ కూడా నేను
నాకు తెలియదండి, నెంబర్ వచ్చింది, ఈడే ఇచ్చినట్టున్నాడు, సచ్చగడే ఇచ్చినాడు. నెంబర్ ఇస్తే ఫోన్ చేసింది, ఎత్తలేదండి. ఎత్తకపోతే సర్లే మనమే ఫోన్ చేస్తే ఇప్పుడు ఏదో అడుగుతారు, ఏదో అడుగుతారు కదా అని చెప్పి ఫోన్ ఎత్తడానికి కొంచెం హెసిటేట్ చేస్తాను కదా. అలాంటిది ఆయన ఆయన ఎత్తపోవడం తప్పే ఉందని చెప్పి మెసేజ్ పెట్టాను నేను. ఇలాగ నేను రవి అండి, నా పేరు, స్ట్రీట్ బైట్ ఫుడ్ వీడియోస్ చేస్తాను, నేను షో యొక్క వీడియో చేద్దాం అనుకుంటున్నాను, ప్లీజ్ కాల్ మీ. సెలబ్రిటీలు ఎవరిని పెద్ద ఏమి ఎక్కువ అవసరం లేదు కదా, మీరు గుర్తు మళ్ళీ గుర్తుపెడతారు, గుర్తుపడుతున్నారు, గుర్తుపడుతున్నారు. కళ్యాణ్ గారు గుర్తుపెట్టారండి, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, చెప్పిందే చెప్తాను, చెప్పండి. మెసేజ్ పెట్టానండి, మెసేజ్ పెట్టి నేను ఇంకా చిల్ల చేస్తారు నేను లేదు. ఫోన్ చేసి హాయ్ రవి బ్రో అని, ఏంటి నేను ఫోన్ చేస్తాను, నన్ను నా డౌట్ ఏంటి, అసలు నంబర్ కరెక్ట్ కాదు కూడా డౌట్ ఏమన్నా. ఫోన్ చేస్తాడు, ఈ స్పో ఫర్ 10 మినిట్స్ అండి. బేగంపేట నుంచి లాల్ బంగ్లా మీర్పేట్ ఇక్కడ సర్కిల్, మన మైత్రివనం సర్కిల్ సిగ్నల్ దాకా వచ్చేదాకా మాట్లాడాడు.